హలో రాజశేఖర్ గారు, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ అండి, హౌ ఆర్ యూ? ఐఎమ్ టూ గుడ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. యా, రాజశేఖర్ అని అంటే చాలా మంది గుర్తుపట్టలేరు మిమ్మల్ని, రైట్? అదే శుభోదయం సుబ్బారావు గారు అన్నాను అనుకోండి, సో నిద్దట్లో పిలిచి తెలుసు తెలుసు అనుకుంటారు. అంటే అప్పటి నుంచి మీ పేరు అలా పడిపోయింది. అయితే ఇప్పుడు లేచింది, అప్పటి నుంచి మీ పేరు అలా లేచింది, గుడ్ గుడ్, కరెక్టే. అయితే ఇప్పుడు అన్ని పాన్ ఇండియా మూవీస్లోనూ మీరున్నారు, మీరు కూడా పాన్ ఇండియా ఆర్టిస్టే, రైట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మనకు తెలిసిన వ్యక్తులు కెరీర్ పరంగా లేకపోతే అట్లా కొంచెం ఉన్నత స్థానాలకు వెళుతూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. సో మీరు నాకు కొంచెం బాగా తెలుసు కాబట్టి థ్యాంక్ యూ, అంటే నాకు కూడా హ్యాపీ అనిపిస్తుంటుంది అనమాట, రైట్? ఏంటి అసలు ఏమేం చేస్తున్నారు? సో ముందుగా మీరు అన్నట్టు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎప్పుడూ నేను తలుచుకోవాల్సింది అంటే ఇండస్ట్రీ పరంగా నా గ్రాఫ్ చూసుకుంటే, అదే మీరు అన్నట్టు ముందు రాజశేఖర్ అన్నారు, తర్వాత ఏంటంటే సమ్ టైమ్ బ్యాక్ ఇండస్ట్రీలో కొత్తగా నేను వచ్చినప్పుడు అందరికీ నేను రాజశేఖర్ అని పరిచయం అండి. బట్ యాజ్ ఆఫ్ నో ఇప్పుడు మ్యాక్సిమమ్ కొత్తగా వచ్చే సినిమా రిలేటెడ్ డైరెక్టర్స్ కానీ లేదంటే మిగతా క్రాఫ్ట్స్ కానీ అందరికీ ఏంటంటే మీరు అన్నట్టు శుభోదయం సుబ్బారావు అని వాళ్ళకి బాగా పరిచయం అండి. సో అది ప్రతి ఇంటర్వ్యూలోనూ ప్రతి నేను క్లారిటీ ఇస్తాను. నాకు మా పేరెంట్స్ పెట్టింది రాజశేఖర్ అయితే పేరు, కళామతలు నాకు ఇచ్చింది, నాకు బ్లెస్ చేసిన పేరు శుభోదయం సుబ్బారావు అండి. సో దానికి నేను లైఫ్ టైమ్ కొరటాల శివ గారికి అలాగే మహేష్ బాబు గారికి నేను రుణపడి ఉంటానండి. అంటే నాకు ఫిలిం కెరీర్లో ఏంటంటే భరత్ అనే ముందు ఆబ్వియస్లీ పేరే మారిపోయింది. అవును, అంటే భరత్ అనే ముందుకు రాజశేఖర్ ఎట్లా ఉండేవారు, భరత్ అనే నేను తర్వాత శుభోదయం సుబ్బారావు గారు ఎలా ఉన్నారు అన్నట్టు. యా, ఆబ్వియస్లీ. సో ఏంటంటే అక్కడ నుంచి నాకు గ్రాఫ్ స్టార్ట్ అయింది. అంటే చాలా ప్రాజెక్ట్స్ చేశాను నేను, బట్ అంత రికగ్నేషన్ అనేది రాలేదు. అంటే లైక్ ఆ భరత్ అనే నేను కన్నా ముందు చుక్క చేసిన చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, బట్ భరత్ నేను వచ్చిన తర్వాత ఆబ్వియస్లీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళానండి. సో అంటే లైక్ ఏంటంటే రీచ్ పెరిగింది, మంచి మంచి క్యారెక్టర్స్ వస్తున్నాయి, బోత్ మెయిన్ స్ట్రీమ్లో వస్తున్నాయి, అలాగే ఏంటంటే మన డిజిటల్లో కూడా మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తున్నాను, ప్రామినెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నాను. గుడ్ అండి, రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మీకు, ఎందుకనంటే రైట్ గ్రాఫ్ నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్కటిగా పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. అండ్ ఈ శుభోదయం సుబ్బారావు క్యారెక్టర్ కూడా ఒక బ్రేక్ పడాలి, ఇంకొక క్యారెక్టర్ పెడితే ఇంకా బాగా గుర్తుపెట్టుకోవాలి మిమ్మల్ని. చాలా మంది అదే అంటారు, మీరు శుభోదయం సుబ్బారావుతో ఫిక్స్ అయిపోతుంది, ఓకే అది ఐడెంటిటీ తీసుకొచ్చింది, బట్ అంటే అలాగే డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్, క్యారెక్టర్ నేమ్స్ మీకు ఎక్కువ మంచి నేమ్ రావాలి అని చెప్పి. అండ్ ఫార్చునేట్లీ అంటే నా పేరులో రాజశేఖర్లో ఎస్ ఉంది, అలాగే నేను చేసే క్యారెక్టర్ నేమ్ ఎస్తో స్టార్ట్ అయింది, ఏదన్నా అది నాకు బాగా ప్లస్ అవుతుంది ఆ క్యారెక్టర్. అండ్ ఇన్సిడెంట్లీ అండ్ ఫార్చునేట్లీ సినిమా కూడా సక్సెస్ అవుతుంది నాకు క్యారెక్టర్ ఎస్తో స్టార్ట్ అయితే. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ ఎవరితో చేస్తున్నారో తెలుసా? చెప్పండి, మీరే చెప్పండి. సోను గారు ఎస్తోనే స్టార్ట్ అయింది. సో ఫార్చునేట్లీ వీల్ సీ, మంచి రీచ్ ఉంటుంది చూద్దాం, ఎక్స్పెక్ట్ చేద్దాం ఇంటర్వ్యూకి. సో మీరు పాన్ ఇండియా అంటున్నారు కాబట్టి పాన్ ఇండియా స్టార్, పాన్ ఇండియా ఆర్టిస్ట్ అనే కాన్సెప్ట్ కాదండి, బట్ చెప్తాను కదా ఫార్చునేట్లీ ఏంటంటే అలా కలిసి వస్తున్నాయి ప్రాజెక్ట్స్. చాలా మందికి ఒక చిన్న క్యారెక్టర్ ఒక మంచి సినిమాలో చేసినా పర్వాలేదు అనుకుంటారు, బట్ దేవుడు మీకు ఇచ్చిన బ్లెస్సింగ్స్ ఏంటి అని అంటే ప్రతి పాన్ ఇండియా మూవీలోనూ మీరు ఉంటున్నారు. అండ్ ఇంతకుముందు మిమ్మల్ని ఒకటి అడగాలని మర్చిపోయాను, జనరల్గా ఏదైనా ఒక ప్రోమో రిలీజ్ అయిందనుకోండి, ఒక టీజర్ రిలీజ్ అయిందనుకోండి, అందులో ఆర్టిస్టులతో అంటే మెయిన్ హీరోతో పాటు ఆర్టిస్టులు కూడా పడుతూ ఉంటారు. ఈ ఆర్టిస్టుల్లో ఈ రాజశేఖర్ గారు ఫేస్ పడింది అనుకోండి, ఆ సినిమా సూపర్ డూపర్ హిట్, తెలుసా మీకు అది, ఆ సెంటిమెంట్ తెలుసా మీకు? అది అదేంటంటే ఉందండి, ఆబ్వియస్లీ ఏంటంటే చాలా మంది అంటుంటారు అది, నేను విన్నాను. అంటే అది ఏంటంటే ఇట్స్ ప్యూర్లీ కోయిన్సిడెన్స్ అండి అది. అంటే హానెస్ట్లీ కరెక్టే, నేను అంటే ట్రైలర్ ఎనీ ప్రమోషనల్ మెటీరియల్లో అంటే ఇట్స్ లైక్ ఫస్ట్ లుక్ అవ్వదండి, టీజర్ కానీ లేకపోతే ట్రైలర్ కానీ వాటిల్లో ఎక్కడో చోట ఏంటంటే అట్లీస్ట్ ఒక ఫ్రేమ్లో కనబడితే అట్లీస్ట్ డైలాగ్ ఉన్నా లేకపోయినా మాక్సిమం డైలాగ్ ఏదో ఒక వన్ సింగిల్ వర్డ్ డైలాగ్స్ అని, ఎందుకంటే టీజర్ ఆ ట్రైలర్స్ లేదంటే లిమిటెడ్ ఉంటాయి కాబట్టి, టీజర్ 1 మినిట్ ఉంటుంది, ట్రైలర్ 2-3 మినిట్స్ ఉంటుంది. సో దాంట్లో అంటే వాళ్ళు ట్రైలర్లో వాళ్ళ మూవీ మొత్తం మ్యాక్సిమం అంతా షోకేస్ చేయాలి, అంటే లైక్ కాన్సెప్ట్ అనేది కొంతమంది కన్వే చేస్తారు. సో దాని ఆ సిచ్యువేషన్లో ఏమవుతుందంటే నేను ప్రతి ప్రాజెక్ట్లో ఏమవుతుందంటే స్టోరీతో కనెక్ట్ అయిన క్యారెక్టర్స్ నేను చేస్తాను, అంటే నేను చేయడం వల్ల కాదు నాకు అలాంటి ఆఫర్స్ వస్తున్నాయి.
సో లక్కీకి ఏమవుతుందంటే ఆబ్వియస్ స్టోరీతో కనెక్ట్ అయిన క్యారెక్టర్ కాబట్టి డెఫినెట్లీ అది చూపించాలి, కన్వే చేయాలంటే. సో అలాగే నాకు వర్కౌట్ అవుతుంది, సో నాకు వర్కౌట్ అవుతుంది. అండ్ ప్రాయండ్ ఇన్సిడెంట్లీ మీరు అన్నట్టు ఏంటి, అది కోఇన్సిడెంట్లీ ఏంటంటే అలా ట్రైలర్స్లో పడుతున్నవి, అంటే ట్రైలర్లో లేనివి ఫిట్ అవ్వట్లేదని కాదు, బట్ మెజారిటీ ఆఫ్ ద మూవీస్ నేను ఏవైతే ట్రైలర్స్ ప్రమోషన్ మెటీరియల్ ఉంటున్నానో డెఫినెట్లీ అవి బాగా హిట్. ఎందుకంటే మేము కూడా యాంకర్లు అయినప్పటికీ మేము కూడా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళమే, సో మేము అడపా దడపా చేస్తూ ఉంటాం. మీకు బాగా అంటే మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా మీకు బాగా ఉంటుంది కదా, ఐ మీన్ హ్యాండ్ బై హ్యాండ్ ఉంటుంది. అడపా దడపా మేము చేస్తూ ఉంటాం కాబట్టి మేము విన్నదే చెప్తున్నాను. శుభోదయ సుబ్బారావు గారు అంటే ఈయన ట్రైలర్లో ఉంటే సినిమా హిట్, ప్రమోషన్లో ఉంటే సినిమా హిట్, లేకపోతే హిట్ అవ్వట్లేదు అని ఆ కాన్సెప్ట్ అయితే లేదు. బట్ మెజారిటీ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ మీరు అన్నట్టు ఏంటంటే నేను ప్రమోషనల్ మెటీరియల్ ఉంటే డెఫినెట్లీ అది వర్కౌట్ అవుతున్నాయి బాగా. బోత్ అంటే కథ పరంగా ఏమొస్తుంది, అట్ ద సేమ్ టైం ఫైనాన్షియల్లీ కూడా అంటే కమర్షియల్గా కూడా బాగా హిట్స్ అవుతున్నాయి అన్నమాట. రైట్, అంటే ఇప్పుడు ప్రతి పాన్ ఇండియా సినిమాలోని మీరు ఉండడం వల్ల ఇప్పుడు మీరు పాన్ ఇండియా ఆర్టిస్ట్ అయిపోయారు రైట్? ఫస్ట్ ఏం చెప్తారు దానికోసం? అంటే నేను ఆర్టిస్ట్ అండి, పాన్ ఇండియా ఆర్టిస్ట్ అని కాదు, బీయింగ్ అన్ ఇండియన్ ఐ లవ్ టు డూ ఆల్ లాంగ్వేజెస్ అండి. సో అలా పాన్ ఇండియా అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది అని అంటే మనకు స్పెసిఫిక్గా ఇప్పుడు ఏమవుతుందంటే ఒక ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఆబ్వియస్లీ మనం మన తెలుగు ఇండస్ట్రీ మనం గర్వంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే మన తెలుగు ఇండస్ట్రీ నుంచి స్టార్ట్ అయింది అది. అంటే మీరు పాన్ ఇండియా కాన్సెప్ట్ అని ఇప్పుడు మాట్లాడుతున్నారు, కృష్ణ గారి సింహాసనం అప్పుడే మీరు యాక్చువల్గా అప్పుడు సింహాసనం ఎన్ని లాంగ్వేజ్లో అప్పుడు డబ్ చేశారు, రీమేక్ చేశారు, జితేంద్ర గారు రీమేక్ చేశారు. సో అప్పటి నుంచి స్టార్ట్ అయింది. బట్ ఇప్పుడు మీ పుణ్యం అంటే మీడియా పుణ్యం అంతా చూసుకుని ఏంటంటే అవేర్నెస్ బాగా పెరుగుతుంది. సో ఒక ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మన లాంగ్వేజే కాకుండా ఒక లాంగ్వేజ్లో వచ్చినప్పుడు మిగతా అదర్ లాంగ్వేజెస్ కూడా, అండ్ క్రెడిట్ గోస్ టు కోవిడ్ ఆల్సో, మనకేంటంటే అందరూ ఇళ్ళల్లో ఉండి ఏమవుతుందంటే లైక్ రీచ్ ఎక్కువైంది మిగతా లాంగ్వేజెస్ కూడా. అండ్ మనకి చెప్పుకోవాల్సిన ఈ సందర్భంలో మనం చెప్పుకోవాల్సింది రాజమౌళి గారు, లైక్ అంటే బాహుబలి దగ్గర నుంచి మొత్తం అలా అక్కడ నుంచి స్టార్ట్ అయింది మేజర్గా. అంటే ఇప్పుడు మన ఈ మన ట్రెండ్లో మనం చూసుకుంటే మన పీరియడ్లో చూసుకుంటే అక్కడ నుంచి స్టార్ట్ అయింది. తర్వాత నుంచి మ్యాక్సిమం వచ్చే ప్రతి అంటే లైక్ ఒక బిగ్ స్టార్ చూస్తుంటే మనం ఒక హీరో చూస్తుంటే వాళ్ళ ప్రాజెక్ట్స్ ప్రతివి మనకి అట్లీస్ట్ 5 లాంగ్వేజెస్లో చేస్తున్నారండి. ప్యాన్ అసలు ప్యాన్ ఇండియా కాన్సెప్ట్ అని ఏంటంటే అక్రాస్ ఇండియా అని చెప్పి చేయాలి. బట్ మనం ఏంటంటే బేసికల్గా మాక్సిమం మన తెలుగు సినిమాలు ఏంటంటే ఒక 5 లాంగ్వేజెస్లో మనకి అది కంపల్సరీ అయిపోయింది రైట్? కంపల్సరీ అని అంటే ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఏంటంటే ఇప్పుడు మనం ఇంత ఖర్చు చేస్తున్నారు, ప్రాజెక్ట్ బడ్జెట్స్ ఎక్కువ, హ్యూజ్ బడ్జెట్స్ ఉన్నాయి. సో రిటర్న్స్ రావాలి అని అంటే మీకు ఏమవుతుందంటే డెఫినెట్లీ ఒక లాంగ్వేజ్లో ఉన్నప్పుడు లిమిటెడ్ వస్తుంది. అలాగే 5 లాంగ్వేజ్ అనుకోండి, ఈ డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజ్ కొద్దిగా వచ్చి అట్లీస్ట్ అంటే ప్రొడ్యూసర్ సేఫ్ అవుతున్నారు అనమాట. సో ఆ కాన్సెప్ట్తో పాన్ ఇండియా అనే కాన్సెప్ట్ వచ్చింది. కానీ నేనైతే ఆర్టిస్ట్ని, పాన్ ఇండియా ఆర్టిస్ట్ కాదు. సో ఐఎమ్ ఫార్చునేట్ ఇనఫ్ అండి, ఎందుకంటే నేను లక్కీలీ నేను చేస్తున్న ప్రెజెంట్ నేను చేస్తున్న ప్రాజెక్ట్స్ అన్ని ఆల్మోస్ట్ ఆల్ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. అండ్ ఈవెన్ లైక్ ఫ్రమ్ స్టార్టింగ్ మనం పుష్ప నుంచి చూసుకుంటే పుష్ప 1 మీకు ఆల్రెడీ 5 లాంగ్వేజెస్ రిలీజ్ అయింది. తర్వాత వెరీ రేపు రీసెంట్గా మనకి ఏంటంటే ఎల్లుండ మార్చి 30th దసరా రిలీజ్ అవుతుంది. అలాగే విరూపాక్ష చేస్తున్నాను సాయి ధర్మ తేజ్ గారిది, వైష్ణుదేజ్ గారిదేమో PVT 04 ఇంకా టైటిల్ పెట్టలేదు. తర్వాత శంకర్ గారి రామ్ చరణ్ గారిది నిన్నే టైటిల్ అనౌన్స్ చేశారు ఆయన బర్త్డే అని, మన గేమ్ చేంజర్ అని. సో ఇలా ఏంటంటే లైక్ సో ఫార్ సో గుడ్ అండి, అంటే లైక్ ఏంటంటే అట్లీస్ట్ ఈ ప్రాజెక్ట్స్లోనే బాగానే వస్తున్నాయి క్యారెక్టర్స్.